భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది యొక్క ప్రొబేషన్ అనేది రేపటి నుంచి అనగా అక్టోబర్ 2వ తేదీ నుంచి పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది రెగ్యులరైజ్ చేయడం కోసం మరి ప్రభుత్వం ఇప్పటికే డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్ కు స్పెషల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరైతే రీసెంట్ గా ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు రాశారో మరి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అతి త్వరగా విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మనం చూడవచ్చు. సచివాలయ సిబ్బంది డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల. రాష్ట్రంలోని గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసింది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏపీపీఎస్సీ నిర్వహించింది. 28, 29 తేదీల్లో నిర్వహించిన ఆబ్జెక్టివ్ పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. మరి ఈ ఫలితాలను మీరు కూడా చూసుకోవాలి అనుకుంటే మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అని కనిపిస్తుంది. మరి ఏదైతే మరి స్పెషల్ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో కనిపిస్తుంది. ఇందులో మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు, ఏ స్పెషల్ సెషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ టెస్ట్ 2021 వార్డ్ విలేజ్ సెక్రటరీ వాజ్ కండక్టెడ్ ఫ్రమ్ 28 to 30. మోర్ దాన్ 99% క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ద రిజల్ట్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్, ఏ పేపర్ కోడ్ 18, 27, 43, 32, 95, 137, 142, 146, and 148, 170, held on 28 and 29, are declared and are available on the commission's website. మరి ఈ పేపర్ కోడ్స్ కు సంబంధించినటువంటి ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు అనేవి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఫలితాలు చూడాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ లింక్ చూడవచ్చు, రిజల్ట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటూ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిపార్ట్మెంటల్ రిజల్ట్స్ అంటూ మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం పేపర్ కోడ్ కు సంబంధించి ఇక్కడ టోటల్ గా నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఏ పేపర్ కోడ్ కు అయితే అప్లై చేశారో, మనం ఇప్పుడు రాసింది స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ కాబట్టి ఇక్కడ నవంబర్ 7, 2020 అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేయగానే పేపర్ కోడ్స్ అన్ని కూడా ఏవైతే ఇప్పటివరకు మనం చెప్పామో ఆ పేపర్ కోడ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మీరు ఏ పేపర్ కోడ్స్ కి సంబంధించినటువంటి పరీక్షలు రాశారో దానికి ఎదురుగా ఉన్నటువంటి టెక్స్ట్ అనే దాన్ని మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ లో మీ యొక్క నంబర్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ సెర్చ్ అనే దాంట్లోకి వెళ్ళి మీ యొక్క నంబర్ని మీరు టైప్ చేయగానే మీ నంబర్ ఉంటే మీకు ఫలితాల్లో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క ఫలితాలు అనేవి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఈ పరీక్షల ఫలితాలు అత్యంత వేగంగా విడుదల చేయడం జరిగింది. ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందికి నిర్వహించినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.